హే డార్లింగ్స్, ఈరోజు మన ఛానల్లో ఏం తెలుసుకోబోతున్నారు అన్న దాని గురించి అయితే మాట్లాడతాం. ఈరోజు మన ఛానల్లో ఏం తెలుసుకోబోతున్నారు, ఎలాగా మనకి ఆల్రెడీ టైటిల్లో చెప్పడం జరిగింది, ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ అంటే క్లర్క్ పోస్ట్కి ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ రాస్తారో వాళ్ళ గురించి, వాళ్ళకి రిజల్ట్ రిలీజ్ అయిందా లేదా అని చెప్పి చాలామంది బుర్ర కొట్టేసుకుంటున్నారు. ఈవెన్ నేను కూడా మన తెలుగు స్టేట్స్లో రాసిన వాళ్ళ దాంట్లో నేను ఒకరిని, ఓకేనా, తెలంగాణ క్యాడర్కి నేను రాసా, ఓకేనా, రాశాను కాబట్టి దాని ఎక్స్పీరియన్స్ గుర్తుగా చెప్పడమే జరుగుతుంది. ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది అన్న దాని గురించి అయితే మీ ముందైతే షేర్ చేస్తా, ఓకేనా. ఈ వీడియోలో కంప్లీట్గా ఎలా చూసుకోవాలి, రిజల్ట్ని ఏ వెబ్సైట్లో చూసుకోవాలి అన్న దాని గురించి అయితే చెప్తా. దానికోసం మీరు కంప్లీట్గా వీడియోని అయితే వాచ్ చేయండి. నేనైతే మాత్రం ఎక్కడ సుత్తేం కొట్టను, క్లారిటీగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతా, మిగతా పాయింట్స్ అన్నిటిని కట్ చేసేస్తా. ప్లీజ్ ఒకవేళ లెంగ్థీ అయితే చూడడానికి అయితే ట్రై చేయండి, ఫస్ట్ చూడండి, అర్థం చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒకసారి ట్రై చేయండి, చూడండి, కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లాస్ట్లో చూసిన తర్వాత లైక్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, ఓకే డార్లింగ్స్. మరి వీడియోలోకి లాగ్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుకైతే వెబ్సైట్ అయితే ఓపెన్ చేద్దాం, ఎస్బీఐ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. వెబ్సైట్లో మీకు ఎక్కడ ఎత్తుకోవాలి ఏంటి అన్న దాని గురించి చెప్తా. లేదు మాకు తెలియడం లేదనంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, ప్లీజ్ యూజ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. మీరు ఒకవేళ మర్చిపోతే ప్లీజ్ ఏం కంగారు పడద్దు, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే లింక్ అయితే పిన్ చేస్తా మీకోసం, ఓకేనా డార్లింగ్స్. లైక్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. వెబ్సైట్ అయితే ఓపెన్ చేసేస్తే, ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్న ఒకవేళ ల్యాప్టాప్లో చూస్తే మాత్రం ఇదైతే వ్యూ అయితే ఎలా ఉంటుంది ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ, లేదు ఫోన్లో అయితే దాని గురించి కూడా చెప్తా, దాన్ని ఎలా చూడాలి ఏంటి అన్నది. వ్యూ రైట్ సైడ్న కెరియర్ అని ఉంటుంది, కెరియర్ మీద అయితే క్లిక్ చేయండి. కెరియర్ మీద క్లిక్ చేస్తే ఈ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పోర్టల్లో మీరు ఎక్కడ కనిపెట్టాలి ఏంటి అన్న దాని గురించి చెప్తా, లేటెస్ట్ ఏమి చూద్దు, ఇవన్నీ ఏంటంటే మీకు జస్ట్ ఈ వెబ్సైట్ గురించి ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఈ వెబ్సైట్లో అయితే ఇవ్వడమే జరుగుతుంది. ఎంట్రన్స్ పేజ్ అయితే బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, వాట్ ఈస్ వాట్ అసలు ఎస్బీఐ ఎలా రన్ అవుతుంది ఏంటి అన్న దాని గురించి అయితే. ఇదైతే మాత్రం మనం ఇక్కడ చూడొచ్చు, జాయిన్ ఎస్బీఐ అని ఉంది కదా, రిక్వైర్మెంట్ రిజల్ట్ అండ్ ఆర్చీవ్ దాన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనం చూడొచ్చు మీకు రిక్వైర్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్స్, కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్, ప్రిలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్డ్ ఆన్ 31st 10th 2020 అని ఉంది. ఇక్కడ చూసుకోవాలి మనం 2020, లేదు మనకు అర్థం అవ్వక 2022 2023 అని ఉందంటే యూ కెన్ గో హెడ్, మనం వెళ్ళొచ్చు డైరెక్ట్గా క్లిక్ చేయొచ్చు. డైరెక్ట్గా ఇలా క్లిక్ చేసి దాని మీద క్లిక్ చేస్తే చాలు, క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ప్రిలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్ అని, దాని మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఇలా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది, దాని దగ్గరికి వెళ్ళి మన ఐడి అవన్నీ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి రిజల్ట్ని కనుక్కోవచ్చు. ఓకే, ఇదైతే మాత్రం ఎలా కనుక్కోవాలి అన్న దాని గురించి అయితే, రిజల్ట్ని ఎలా ఫైండ్ చేయాలి అన్న దాని గురించి తెలుసుకున్నారు కదా. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఇంక చెప్తా, ఇది ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది, రిజల్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది అన్న దాని గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఈ వీడియోలో. యా, నేను రెగ్యులర్గా ఫాలో అయ్యే వెబ్సైట్ కాకుండా ఒక నార్మల్ వెబ్సైట్ ఇదైతే ఎక్కువ ఏం యూజ్ చేయను, జస్ట్ కొన్ని కొన్ని థింగ్స్ చూడడానికి మాత్రమే యూజ్ చేసే వెబ్సైట్ ఇది. ఇది మంచిదనా అని అంటే మాత్రం నేనైతే మాత్రం 100% అని చెప్పను. ఏది మంచిదో ఏది చెడ్డదో మనం జస్ట్ అన్నింటిని బ్రీఫ్గా ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి అంతేగాని ప్రతీది కరెక్ట్, ఇది 100%. ఈవెన్ నేను కూడా 100% ఏమి జెన్యున్గా చెప్పేయడం లేదు మీకు కదా. ప్రతీది ఏదో ఒక స్వార్థం, ఏదో ఒక థింగ్ వల్లే ఎవరైనా మనకి హెల్ప్ చేయడానికి అయితే వెబ్సైట్స్ కానీ యూట్యూబ్ వీడియోస్ కానీ ఇవన్నీ చేయడం అయితే జరుగుతుంది. యా, ఇక్కడ చూడొచ్చు ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ రిజల్ట్,
డిసెంబర్ 2022 అన్నాడు. ఈరోజు డేట్ ఏంటి మంది? ఈరోజు డేట్ వచ్చేసి 5th డిసెంబర్, అంటే 1 వీక్, అంటే 1, 2, 3 7 డేస్ మధ్యలో రిలీజ్ అయితే అవ్వచ్చు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. ఓకే, ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్లో అయితే రిలీజ్ చేస్తాను అని చెప్పి చెప్తున్నారు. అదైతే కన్ఫామా కాదా అన్నదైతే మాత్రం నేను ఫర్దర్ వీడియోస్ పెడతాను. ఒకవేళ రిజల్ట్ రిలీజ్ అయింది అని అంటే నేను ఫర్దర్ వీడియోస్లో పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే షార్ట్ వీడియోస్ మెయిన్గా పెడతా ఉంటా, ఏమైనా అప్డేట్ వస్తే వెంటనే అప్లోడ్ చేయడానికి. అప్లోడ్ చేస్తే మీరు దాంట్లో ఒకవేళ షార్ట్ వీడియోస్ బాగా ఇంట్రెస్టెడ్ అంటే షార్ట్గా ఉండదు, ఎంత సుత్తు ఉండదు, ఏమి ఉండదు, జస్ట్ పాయింట్ చెప్తా అయిపోద్ది. ఇప్పుడైతే ఇంకా రాలేదు, జస్ట్ స్టేట్ వైజ్ లిస్ట్ అయితే వచ్చింది. స్టేట్ వైజ్ లిస్ట్ ఇన్ ద సెన్స్ కట్ ఆఫ్ అవి అయితే రావడమే జరిగింది. మీకు కట్ ఆఫ్ కూడా చూపిస్తా, ఇదైతే యాక్యురేట్గా ఉందా లేదా అనేది ఒక వెబ్సైట్ని నమ్మొద్దు అని చెప్పా. మల్టిపుల్ వెబ్సైట్స్లో చెక్ చేయండి మీకు రిలవెంట్గా ఉంటే, లేదు మీకు రిలవెంట్గా లేదు అని అంటే చెక్ చేయడం మానేయండి. లాస్ట్లో ఎప్పుడైతే డేట్ అయితే అనౌన్స్ చేస్తారు కదా, ఆ డేట్ వరకు వెయిట్ చేయడం అయితే వెయిట్ చేయండి ప్లీజ్. ఇదే గాయస్, ఈ విధంగా అయితే మనం రిజల్ట్ని అయితే ఫైండ్ చేయగలం. అండ్ అదేవిధంగా ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుందో కూడా మీరు తెలుసుకున్నందుకు తెలుసుకున్నారని అనుకుంటున్నా. ఎగ్జామ్ అయితే మ్యాక్సిమం మెయిన్స్ ఎగ్జామ్ అయితే డిసెంబర్ నుంచి జనవరి మధ్యలోనే ఉంటుంది అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. స్కోర్ కార్డ్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. స్కోర్ కార్డ్ రిలీజ్ అయితే యువర్ ఎలిజిబుల్లా యువర్ నాట్ ఎలిజిబుల్లా మెయిన్స్కి అని చెప్పి మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది, స్కోర్ కార్డులోనే ఉంటుంది. ఓకేనా, ప్లీజ్ అండర్స్టాండ్, స్కోర్ కార్డులోనే ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు. స్కోర్ కార్డ్ కిందే యువర్ ఎలిజిబుల్ అని రాస్తారు. యువర్ ఎలిజిబుల్ ఫర్ ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ అని ఉంటుంది. వాళ్ళు డేట్ ఇస్తారు, ఆ డేట్లో వాళ్ళు సైన్ అప్ చేయమని అవ్వమంటారు, లింక్ ఇస్తారు, దాంట్లో జాయిన్ అయితే ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఈ విధంగా అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఐ థింక్ యూ ఆల్ అండర్స్టాండ్. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ అంటే భయపడద్దు, ఏదో అనుకుంటారు అని అనుకోవద్దు. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ లింక్డ్ఇన్ వీటిల్లో ఫాలో అయ్యి మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో అవన్నిటిని దాంట్లో అడగండి. ఓకేనా డార్లింగ్స్, ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్ దిస్ వీడియో బెటర్. ఇంకా బెటర్గా నెక్స్ట్ వీడియోస్లో అయితే చేయడానికి అయితే మీ అంతా హెల్ప్ అయితే కావాలి. ఏంటి అని అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది అన్న దాని గురించి కూడా కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఐ హోప్ యు ఆల్ డూయింగ్ గుడ్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.